హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి దొండకాయలు అలాగే టమోటాలను కలిపి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ పావు కేజీ దొండకాయలకి రెండు టమోటాలు దానికి సరిపడా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలని తీసుకున్నాను వీటిని అన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఇలాగ మొక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయలకు సరిపడా ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత చింతపండు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అని కూడా యాడ్ చేసుకొని మనము మొత్తాన్ని చక్కగా మిక్సీ వేసుకోవాలి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మిక్సీ సాఫ్ట్గా కాకుండా కచ్చా పచ్చగా వేసుకున్నట్టయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు రోట్లో కూడా దంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా ఎంగువ అనేది కంపల్సరీగా వేసి ఈ విధంగా పోపు అనేది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కచాపచా వేసుకున్నటువంటి ఈ దొండకాయ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు దొండకాయలు మిక్సీ వేసుకునేటప్పుడు ఉల్లిపాయ తినేవాళ్ళైతే ఒక చిన్న ఉల్లిపాయని కూడా మిక్సీ వేసేసుకో అందులోనే తరిగేసి మిక్సీ వేసుకోవాలి ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయని యాడ్ చేశాను పెద్ద ఉల్లిపాయలు అంటే చిన్న ముక్కని యాడ్ చేసుకున్నాను అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు బాగా పచ్చడి తుకతుకలాడేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి మీకు కనుక మా వీడియో నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ